అరటికాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు పసుపు వేసుకుని ఫ్రై చేసుకుని అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయలు పసుపు నీళ్ళు కట్ చేసుకోవాలి. పసుపు నీళ్ళు కట్ చేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. సిమ్లో మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. బాగా మగ్గాక పచ్చి కొబ్బరి తురుము 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ కూర కారమైన ఎండుమిర్చి కారమైన 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకుని సిమ్లో 1-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు మగ్గనించి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి.